కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మొదటి కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, కీర్తన గ్రంథానికి సింహద్వారము లాంటిది కీర్తన. ఈ కీర్తనల గ్రంథానికి ఈ మొదటి కీర్తన అంత ప్రాముఖ్యమైనది. ఏమిటి ఆ ప్రాముఖ్యత అంటే, ఆ కీర్తన ప్రారంభించేటప్పుడే సమాజములోనైనా సంఘములోనైనా మంచి చెడు అనేది రెండు ఉంటాయి, లేక మంచివారు చెడ్డవారు అని ఇద్దరు ఉంటారు, మేలు కీడు అనేవి రెండు ఉంటాయి, పరలోకము నరకము అనేది ఉంటుంది, మోక్షము యమగుండం అనేది ఒకటి ఉంటుంది. ఇట్లా ఈ రెండు వ్యత్యాసాలు మనం చూసుకుంటూ వెళితే ఈ 6వ వాక్యంలో మనం చూసినప్పుడు అంత ప్రత్యేకంగా దాన్ని విభజించి మాట్లాడుతాడు ఆయన. ఏమనంటే, నీతిమంతుల మార్గము ఒకటి, దుష్టుల మార్గము మరొకటి. ఈ రెండు మార్గాల్లో ఎవరికి తోచిన మార్గములో వారు నడుస్తున్నారు, ఎవరికి నచ్చిన చోటికి వారు వెళుతున్నారు, ఎవరు ఏ వైపుగా వెళ్ళాలనిపిస్తే ఆ వైపుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ చివరికి వారు నడిచిన మార్గము వారిని ఎక్కడికి తీసుకుని వెళుతుందో ఆ నడిచేవారు గుర్తించుకుంటే మంచిది అనేది దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. మనము నడిచే మార్గము మనల్ని ఎక్కడికి తీసుకొని వెళుతుందనేదే ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఆరంభము కంటే ముగింపు ప్రాముఖ్యమైంది. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నీ భక్తి ప్రారంభ దినాల కంటే మన భక్తి ముగింపు దినాలు ప్రాముఖ్యమైనవి. అందుకని నేను మీకు చాలాసార్లు గతంలో చెప్పాను ఒక మాట, ఏంటంటే 39 సంవత్సరాలు భక్తి చేసి 40వ సంవత్సరంలో వాడు దుష్టత్వంలో చచ్చిపోతే నిత్య నరకాగ్నికే ఈడవబడతాడు. ఈ 39 సంవత్సరాల్లో భక్తి చేశాడు కదా అనేది ప్రభువుకు లెక్క రాదు. ఆయన చూస్తుంది ఏంటి, నీ అంతిమ దినాలలో, నీ ముగింపులో నువ్వు ప్రభువుతో ఎలా ఉన్నావు, నువ్వు నడిచిన మార్గం నేను ఏ విధంగా ఏ ముగింపుకు తీసుకొని వెళుతుంది అనేదే ప్రభువు చూస్తాడు. మనము నడుస్తున్న మార్గము యొక్క ముగింపు ఏమిటనేదే ప్రభువు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్న మాట. అక్కడ రెండు మార్గాలు చూస్తారు మీరు, ఒకటి నీతిమంతుల మార్గము, రెండవది దుష్టుల మార్గము. నీతిమంతులు ఒక మార్గంలో వెళుతున్నారు, దుష్టులందరూ ఒక మార్గంలో వెళుతున్నారు. మరి వీళ్ళు వెళుతున్న మార్గము ఎక్కడికి వెళుతుంది, దుష్టులు వెళుతున్న మార్గము ఎక్కడికి వెళుతుందని మనం ఆ కీర్తనలో చూస్తే, మీరు 6వ వాక్యాన్ని మరొకసారి చదవండి. నీతిమంతుల మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందని వ్రాయబడింది, యెహోవాకు. ఆ మార్గం ఎక్కడికి తీసుకుని వెళుతుందో కదా చెప్పాలి భక్తుడు. ఇప్పుడు వెంటనే దుష్టుల మార్గాన్ని గురించి చెప్పినప్పుడు ఏమంటాడు, దుష్టుల మార్గం నాశనానికి వెళ్ళిపోతుంది అని కరాఖండిగా చెప్పినప్పుడు, మరి నీతిమంతుల మార్గము నేను పరలోకానికి తీసుకెళ్తుందని చెప్పాలి కదా. అంటే ఈ వాక్యంలో నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనము నడుస్తున్న మార్గము మనకు తెలిసింది కాదు, మనము నడుస్తున్న మార్గము మనకు తెలిసి మనం ఏదో భక్తి చేస్తూ నేను ఇట్లా ఉన్నాను, ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను, ఈ విధంగా భక్తి చేస్తున్నాను, ఈ విధంగా నీతిమంతునిగా బ్రతుకుతున్నాను దేవుని కొరకని మనకు తెలిసినట్లుగా మనం వెళుతున్నాం. కానీ వాక్యం ఏమంటుందంటే, నీవు నీతిమంతుల మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీవు చేసే ప్రతి ఆలోచన దేవునికి తెలుసు, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు దేవునికి తెలుసు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము దేవునికి తెలుసు, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు పాపములో పడుతుందా పవిత్రతలో పడుతుందా, నీతిమంతులు ఉన్న చోట పడుతుందా దుష్టులు ఉన్న చోట పడుతుందా, ఎక్కడికి నువ్వు వెళుతున్నావో దేవునికి సమస్తము తెలుసు అని దేవుని చేతులకు అప్పగించి కీర్తనకారుడు ఆ కీర్తన ముగించేస్తాడు. మీరు ఇక్కడ మరొక సంగతి మీరు చూస్తే, మొదటి 3 చరణాలు మనం చూస్తే నీతిమంతులు యొక్క అనుభవాలు ఏమిటో చెప్తాడు.
4-5 చరణాల్లో దుష్టుల అనుభవాలు ఏమిటో చెప్తాడు. మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మీరు ఆలకిస్తే దుష్టుల మార్గము ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో దానికి ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఈయన. దాని ముగింపు ఏంటో పూర్తిగా చెప్పేశాడు. కానీ నీతిమంతుల మార్గాన్ని గురించి ఆయన ఏమీ చెప్పలేదు. దీని గురించి ప్రభువే చెప్పాలి అని ప్రభు చేతులకు అప్పగించి దైవజనుడు మౌనంగా ఉండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ విధంగా ఆయన చేస్తుంటాడు? జాగ్రత్తగా మీరు గమనిస్తే నీతిమంతులుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు భూమి మీద. దేవునికి స్తోత్రం. నీతిమంతులమని చెప్పుకుంటున్న వారు, మరొక భాషలో బైబిల్ భాషలో చెప్పాలంటే తామే నీతిమంతులమని అనుకునేవారు. యేసు ప్రభు చెప్పారు కదా, తామే నీతిమంతులం అనుకునే గుంపు ఒకటి ఉంది అంటాడు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు. ఇట్లా మేమే నీతిమంతులమని చెప్పుకునే గుంపు ఒకటి కనబడుతుంది, మేమే ప్రార్థనా పరులమని చెప్పుకునే గుంపు ఒకటి కనబడుతుంది, మేమే పరిశుద్ధులమని చెప్పుకునే గుంపు ఒకటి కనబడుతుంది. వాళ్ళందరి గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరికీ ముగింపు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి కదా, చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? కారణం ఏంటంటే నీతిమంతులుగా పిలువబడుతున్న వారిలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పరిస్థితులను బట్టి వారిని వారు నీతిమంతులుగా ఎంచుకుంటున్నారు. కొంచెం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి బాగా ప్రార్థనాపరుడు అనుకోండి, నేను ప్రార్థన చేస్తున్నాను గనుక నేను నీతిమంతుని అనుకుంటున్నాను. ఒక వ్యక్తి బాగా పరిచర్య చేసేవాడు అనుకోండి, నేను పరిచర్య చేస్తున్నాను గనుక నేను నీతిమంతుణ్ణి అనుకుంటున్నాను. ఒక వ్యక్తి బాగా వాక్యం చదువుతున్నాడు అనుకోండి, నేను వాక్యం బాగా చదువుతున్నాను గనుక నేను నీతిమంతుణ్ణి అనుకుంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథం నీ నీతిని ఎలా కొలత వేస్తుంది? పరిశుద్ధ గ్రంథం నీ నీతిని ఏ విధంగా కొలుస్తుంది? ఇప్పుడు అవన్నీ చెప్పాలి అంటే చాలా సంగతులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈరోజు ఈ మొదటి కీర్తనలో ఒకటి రెండు విషయాలు నేను చెప్తాను. తర్వాత రాబోతున్న రోజుల్లో మరికొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఒక్కసారి మొదటి 3 చరణాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటులో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు కీర్తనకారుడు. ఏమనంటే, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటులో నడవడము, నిలవడము, కూర్చోవడము, ఈ సంగతులు 3 మనం ప్రక్కన పెడితే దానికి ముందు 3 గుంపుల వారు కనపడతారు. ఎవరు వాళ్ళు? దుష్టులు, పాపులు, అపహాసకులు కనబడుతున్నారు. ఇప్పుడు ప్రభు చాలా స్పష్టంగా నీతిమంతుడైన ఒక వ్యక్తిని గురించి చూస్తున్నప్పుడు అతని యొక్క సహవాసాన్ని చూస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు సహవాసం చేస్తుంది దుష్టులతోనా, పాపులతోనా, అపహాసకులతోనా? దీన్ని మరొక మాటలో మీకు చెప్పాలి అంటే, నీతిమంతుడుగా ఒక వ్యక్తి పరిగణించబడుతున్నప్పుడు అతని సహవాసములో దోషము ఉండకూడదు. అంటే పాపులు కనబడినప్పుడు మాట్లాడకూడదా అండి? మాట్లాడొద్దని చెప్పట్లేదు. ఎవరైనా లోకస్తులు కనపడుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనం పలకరించకూడదా? పలకరించొద్దని చెప్పట్లేదు. పలకరించడం వేరు, సహవాసము చేయడము వేరు. దుష్టునితో నువ్వు సాంగత్యం చేస్తే మంచిగా ఉన్న నీవు కూడా చెరిపివేయబడతావు. పాపులతో సహవాసం చేస్తే నీతిమంతుడు అయిన నీవు కూడా పాపిగానే పరిగణించబడతావు. అందుకనే నువ్వు చాలా స్పష్టంగా చూసుకోవాలి ఏంటంటే, నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీ సహవాసము చేస్తున్న వ్యక్తి నిన్ను ఆధ్యాత్మికంగా మేలు వైపు నడిపిస్తున్నాడా, లేక నిన్ను ఆధ్యాత్మికంగా కృంగదీస్తున్నాడా, ఏ స్థితిలోకి నిన్ను దిగజారి చేస్తున్నాడా అనేది చాలా స్పష్టంగా మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇప్పుడు చెప్పండి. అందుకనే చాలా స్పష్టంగా కీర్తనకారుడు నీతిమంతులు మార్గము పరలోకానికి వెళ్ళిపోద్దని చెప్పట్లేదు. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసు? యెహోవాకు తెలుసు. ఎందుకు యెహోవాకు తెలుసు అన్నాడంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో నీతిని అంచనా వేస్తున్నారు. నేను చేస్తున్నాను కాబట్టి నీతిమంతుని అనుకుని కాటా వేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. కానీ పరిశుద్ధ గ్రంథం దాని గురించి ఏం చెప్తుందో కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా నేను మీకు రాబోతున్న రోజుల్లో కూడా దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీకు చెప్పదలిచిన ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి, నీతిమంతుడైన వాణిలో సహవాసములో దోషము ఉండకూడదు. నువ్వు వాళ్ళ దగ్గర నిలవద్దు, కూర్చోవద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళున్న దగ్గరకు నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. దీనికి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దైవజనుడు పౌలు ఎఫెసి సంఘానికి లేఖ వ్రాస్తూ అంటాడు, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము అంటాడు. దినములు చెడ్డవి గనుక లేచి మీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారా, నిద్రపోతున్న మీరు మృతులలో నుంచి లేవండి అంటాడు. ఎందుకు లేవాలి? మృతుల్లో నుంచి నువ్వు లేకపోతే నీవు కూడా మృతుడు అయిపోతావు, నీవు కూడా ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు. అందుకనే వాళ్ళున్న చోటు నుండి నీవు లేవనెత్తబడాలి. ఈరోజున నీవు ఆత్మీయులతో సహవాసం చేస్తే నీలో ఆత్మీయ విలువలు పెరుగుతాయి. ఆమేన్. శరీర సంబంధులతో సహవాసం చేస్తే నీవు కూడా శరీర సంబంధిగానే మార్చబడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చాలా స్పష్టంగా క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నీ సహవాసము ఎవరితో. అందుకనే మరొక సందర్భంలో దైవజనుడు వ్రాస్తూ అంటాడు, మన సహవాసమైతే తండ్రితో ఉండాలి, యేసయ్యతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడితో మాత్రం నాకు సహవాసం ఉంటే చాలు, మనుషులతో నాకు పని లేదు, మనుషులతో నాకు పని లేదు అని అనుకుంటాం. అది తప్పు. మనుషులతో పని లేకుండా ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషితో ఏదో ఒక రోజు పని ఉంటుంది. పని లేదని ఎప్పుడు అనుకోవద్దు. నీ సహవాసం దేవునితో ఎంత కాపాడుకుంటున్నావో నీ తోటి వారితో కూడా అంతే కాపాడుకోవాలి. అదే సమయంలో కాపాడుకుంటున్నప్పుడు వారు ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారా లేదో కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకవేళ ఆధ్యాత్మిక విలువలు లేని వారనుకో, పలకరించడం వరకే పరిమితమవు. సహవాసం చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. పలకరించు, తప్పేం కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్యకలాపాలను, వారితో నువ్వు వియ్యం అందొద్దు, వారితో నువ్వు చేతులు కలపొద్దు, వారితో పాటు నువ్వు సహవాసం చేయొద్దు. కానీ మాట్లాడు, చక్కగా ప్రేమగా పలకరించు, వారి కొరకు ప్రార్థన చేయి. ఆత్మ సంబంధంగా విషయాలు నీకు తెలిసింది ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పు. అన్నీ మంచిగానే ఉంటాయి, బాగానే చేయి. కానీ సహవాసం మాత్రం చేయొద్దు. ఎందుకని? ఇది నీతిమంతులలో దైవజనుడు చూసిన మొదటి లక్షణం. నీతిమంతుడు అయితే సహవాసములో దోషము ఉండకూడదు. రెండవ మాట చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ రెండవ అనుభవాన్ని చెప్తాడు కీర్తనకారుడు. ఏమనంటే, మీరు రెండు విషయాలు గమనించాలి. అతడు ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, అతడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అంటే నీతిమంతుడైన వాని ధ్యాస ఎప్పుడు దేని మీద ఉంటుంది? దేవుని వాక్యం మీదే ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తా. ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నీవు దాన్ని దేవుని వాక్యపు వెలుగులో బేరీజు వేసుకోవాలి. నీతిమంతుడిని ఎట్లా గుర్తుపట్టచ్చు? నీతిమంతుడైతే వాక్యము ఏం చెప్తుందో దానినే అవలంబిస్తాడు నీతిమంతుడు. అది భక్తుడు చూసిన కోణం. అతని ధ్యాస అంతా దేవుని వాక్యం మీదే ఉంటుంది. ఈరోజు విశ్వాసిలో వాక్యాన్ని గురించిన ఆసక్తి కరువైపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని గురించిన ఆసక్తి కనబడడం లేదు. దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావంటే నీ హృదయంలో ఉండవలసిన తృష్ణ ఏమిటో తెలుసా? ఈరోజు వెళుతున్నాను, నా దేవుడు నాతో ఏమి మాట్లాడుతాడో వినాలి. ఆమేన్. ఆదివారం దేవుని మందిరానికి ఆనవాయితీ కొరకు రాకూడదు. ఆయన ఏమి మాట్లాడతాడో వినడానికే నీవు రావాలి. ఆమేన్. దేవుని మాట కొరకే నువ్వు దేవుని సన్నిధికి అడుగు పెట్టాలి. అందుకనే మీరు యెషయా గ్రంథంలో మీరు గమనిస్తే, యెహోవా పర్వతమునకు దేవుని మందిరానికి వెళుదామని
జనాలు చెప్పుకుంటున్నారు సంతోషం అంటాడు భక్తుడు. ఏమిటయ్యా సంతోషం అంటే, అక్కడ నీతిని గురించి బోధించబడుతుంది, న్యాయము తీర్చబడుతుంది, అదట వాళ్ళ సంతోషం. ఒకసారి మీరు ఆ సందర్భాన్ని చూస్తారు చూడండి, యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వాక్యం. జనాలు ఏం చెప్పుకుంటున్నారట, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారు దేవుని మందిరంలో అని చెప్పుకుంటున్నారు వాళ్ళు? దేవుని మందిరానికి వెళ్తే ప్రభు స్వస్థపరుస్తాడు అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. దేవుని మందిరంలో ఆయన మనకు బోధిస్తాడు. ఆమేన్. ఎంతసేపు అయినా ఆయన మాటలు మనం వినగలుగుతాము. ఎందుకని? మనిషిని మాటలో జిడ్డు ఉంటుంది, దేవుని మాటలో జీవం ఉంటుంది. అందుకని ఇప్పుడు మనుషుల మాట కాదు మనకు అవసరం, మన జీవము కలిగిన దేవుని మాట ప్రాముఖ్యమైంది. అందుకని నీతిమంతుని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, ఆ నీతిమంతుని ధ్యానమంతా దేవుని వాక్యమే అయి ఉండునుగాక. తర్వాత అక్కడే ఉన్న మరొక మాట ఏంటంటే, అతడట ధర్మశాస్త్రము నందు ఆనందించాలి. దేవుని వాక్యము నందలి ఆనందం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఆనందం. మీకు సరదాగా చెప్పాలి అంటే, చిన్నపిల్లలకి చాక్లెట్ కొనుక్కు రాగానే ఆనందం, భార్యకి భర్త కొత్త చీర కొనుక్కు రాగానే ఆనందం, భర్తకి ఇంటికి వచ్చేసరికి భార్య వేడివేడిగా బిర్యానీ చేసి పెడితే ఆనందం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం. అది ఎప్పుడు ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, దాన్ని చూసినప్పుడు వాళ్ళ ముఖంలో కవళికలు మారిపోతాయి. సరదాగా చెప్తున్నాను ఈ సంగతి. మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయములో అలాంటి ఆనందమే కలగాలి. ఆమేన్. స్తోత్రం చెప్పాలి. ఇక చిన్న మాట చెప్తాను. ఒకరోజు దైవజనుడు పౌలు గారు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తుంటే ఒక కుర్రోడు అక్కడ కూర్చున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నడిచిన వాడు కాదు, కుంటాడు. దైవజనుడు పౌలు ప్రసంగం చేస్తుంటే వాడు చక్కగా నవ్వుతూ ఆనందపడిపోతున్నాడు, వింటున్నాడు, హృదయం అంతా ఉప్పొంగిపోతుంది వాడికి. పౌలు ప్రసంగం చేస్తున్నంతసేపు సంతోషంగా ఉన్నాడు. ఈలోపు పౌలు తిన్నగా వాడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి లేచినాడు, గట్టిగా ఆరిచాడు. ఒకసారి వాడు లేచి గంతులేశాడు. ఏమంటే, ఎంతమంది వాక్యం వింటుంటే వాడేక్కుంటాడని నీకెట్టా తెలిసింది? దైవజనుడు పౌలు అంటాడు, వినడం వలన వాళ్ళలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని చూసా, నిన్ను ఏం చూసావు? వాక్యం వినేటప్పుడు వాడి ముఖంలో వెలిగిపోతుంది, ముఖం ఆనందపడిపోతుంది. దేవుని వాక్యం వాడి హృదయంలోకి వెళుతున్నప్పుడు హృదయంలో తెలియని ఆనందం. దేవునికి స్తోత్ర. వాక్యం ఏమంటుందంటే, నువ్వు నీతిమంతుడు అయితే నీ ఆనందం దేంట్లో ఉండాలి? వాక్యంలోనే ఉండాలి. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యాన్ని నువ్వు భుజిస్తున్నప్పుడు, అందుకనే చాలా స్పష్టంగా యిర్మీయా అనుకుంటా అంటాడు కదా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించేశాను, నాకు దొరికినప్పుడు తినేశాను నీ మాటలు. ఎందుకు నాకు అంత ఇష్టం నీ మాటలు అంటే, నీ మాటల మీద నాకున్న విలువ అలాంటిది, గౌరవం అలాంటిది. రోజున దేవుని సంఘములో నీకున్న ఆనందమైన నీ ధ్యాస అయినా దేవుని వాక్యమే అయి ఉండునుగాక. ఇది ఎవరికి ఉండాల్సిన అనుభవం? ఇది నీతిమంతునికి. కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను చూసిన నీతిమంతుడు సహవాసములో దోషము లేకుండా బ్రతికాడు, నేను చూసిన నీతిమంతుడు అతని ధ్యాసైనా ఆనందమైనా దేవుని వాక్యమే ఉంది. మూడో మాట చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, చెప్పండి అందరూ ఒకసారి, నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడట. ఇప్పుడు నీతిమంతుడిని చూసినప్పుడు ఆయన దేంతో పోలుస్తున్నాడు? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె పోలుస్తున్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మనము కోనసీమకి వెళ్ళామనుకోండి, కోనసీమలో ఉండే పచ్చదనం రాయలసీమలో మీకు కనబడదు.
ఈ కోనసీమ అంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా పచ్చగా కలకలలాడిపోతాయి. ఎందుకంటే గోదావరి నీళ్లు విస్తృతంగా ఆ ప్రాంతాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కలకలలాడిపోతాయి పంటలు. ఏ చెట్టు ఏ మొక్కన బెట్టని చక్కగా నేవలంగా మిలమిలలాడుతూ తలతలలాడుతూ కనబడుతుంది మనకి ఏ తోట చూసినా. కారణం ఏంటంటే అది నీటి కాలువలు యోరన ఉంది. ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైన ప్రాంతం. ఇటు మన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో లంకల ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, ఆ లంకల ప్రాంతాల్లో ఏ చెట్టు చూసినా చాలా చక్కగా చాలా కలకలలాడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల చెట్లు మొక్కలు మొలుస్తాయి కానీ వాటిలో జీవం ఉండదు, పచ్చదనం ఉంటుంది కానీ మొక్కలో జీవం కనపడదు. మీరు కావాలంటే గమనించండి, నీటి కాలువల యోరణ ఉన్న చెట్టుకి ఎక్కడో ఉండి అప్పుడప్పుడు నీళ్లు బట్టే మొక్కలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు నీతిమంతుడిని చూసినప్పుడు ఈయన ఏం గుర్తుపట్టాడంటే, నీతిమంతుడట ఎప్పుడు ఫలాలిచ్చే చెట్టు వలె ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఫలాలిచ్చే చెట్టులానే కనబడుతున్నాడు. ఎందుకని? అతడు నాటబడింది నీటి కాలువల యోరణ. ఏ మొక్క నాటబడితే ఆ మొక్క ఎలాగూ ఫలం ఇస్తుందో అతను ఎప్పుడు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మూడవదిగా నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, నీవు నీతిమంతుడివే అయితే నీవు ఎప్పుడు ఫలభరితమైన జీవితమే చేయుదవుగాక. మీకు మూడు విషయాలు చెప్పాను. ఒకటి, నీతిమంతునిలో సహవాసములో దోషం ఉండకూడదు. రెండవది, నీతిమంతుని ధ్యాసైనా ఆనందమైనా దేవుని వాక్యమై ఉండాలి. మూడవది, నీతిమంతుడు అయితే అతను ఎప్పుడు ఫలభరితముగానే ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే అంటాడు. దాని అర్థం ఏంటంటే మనందరికీ బాగా తెలుసు, ఇప్పుడు వేసవి కాలం సీతాఫలం చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు కాయలేదు ఏంటే అని అడిగితే ఏమంటది, నా సమయం ఇంకను రాలేదయ్యా అంటది. మామిడి చెట్టు దగ్గరికి వెళ్తే రెడీగా ఉన్నాను ఎన్ని కావాలని కోసుకో అంటది. యేసు ప్రభు కూడా ఒకసారి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, దానికి ఫలాలు లేవు, కడుపు మండిపోయింది ఆయనకి, నాశనం అయిపోదుగాక అన్నాడు. వచ్చేసరికి మొత్తం మాడిపోయింది. శిష్యులు అడిగారు, ఏం బోధకుడు ఎట్లయిపోయింది చెట్టు అంటే, తన యజమానికి ఆకలి తీర్చలేని ఈ వృక్షం ఎంత ఎదిగినా ప్రయోజనం లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. పరమ గీతాల్లో షులామీత్ అంటుంది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక అంటుంది. అంటే అర్థమేంటి, నేను నా దేవుని కొరకు ఎప్పుడు ఫలభరితంగానే కనబడుతున్నాను. ఆమేన్. నా దేవుని కొరకు నేను ఎప్పుడు ఫలభరితంగానే ఉన్నాను. నేను ఆత్మఫలాలు దేవుని కొరకు ఫలిస్తూనే కనబడుతున్నాను. ఎక్కడ జీవం పోయిన స్థితిలో నా ఆధ్యాత్మిక జీవితం లేదు. నేను ఎప్పుడు ఫలభరితంగానే కనబడుతున్నాను. ఈరోజున నీతిమంతులు మేమని నువ్వు దేని బట్టి కొలత తీసుకుంటున్నావు? ప్రార్థన చేసేస్తున్నాము కాబట్టి నీతిమంతులమా, కానుకిచ్చేస్తున్నాము కాబట్టి నీతిమంతులమా, ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చేస్తున్నాము కాబట్టి నీతిమంతులమా? భక్తుడు చూసిన కోణం ఏంటంటే, సహవాస దోషం ఉండకూడదు, అతని ధ్యాసైన ఆనందమైన వాక్యమై ఉండాలి, అతడు ఎప్పుడు ఫలభరితమైన జీవితమే కలిగి ఉండాలి. మరి ఈరోజున మన జీవితంలో ఈ మూడు అనుభవాలలో ఏది లేకపోయినా మనము ఎవరము కాదు. మనము చెప్పుకుంటున్న నీతిమంతులము కాదేమో. మరి వాక్యం వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. అందుకనే చాలా తెలివిగా ఆయన అంటాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు నాకు తెలుసా? నాకు తెలియదు. ఎందుకు తెలియదు? ఒక్కొక్కడు ఒక్కొక్కటి ప్రామాణికంగా తీసుకుంటాడు నేను నీతిమంతుడు అని చెప్పడానికి. కానీ వాక్యపు వెలుగులో నీతిమంతులుగా మార్చబడ్డానికి ఇష్టపడని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ పరిస్థితులు సంఘంలో పూర్తిగా తుడిచిపెట్టబడిపోవునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. మన దేవుడు ఒక్కొక్కరిని నీతిమంతులుగా మలుచునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన.
మీ దాసుని ద్వారా మరి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయ్యా కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయంలో నుంచి అయ్యా మీరు మాతో మాట్లాడారు, అనేక విషయాలు తెలియచేశారు ప్రభువా. మేము అయ్యా మా సహవాసం మేము ఎవరితో కలిగి ఉండాలో తేటగా మీరు మాకు తెలియచేశారు అయ్యా. అయ్యా మేము దేని ఎందు ఆనందించాలో తెలియచేశారు ప్రభువా. మేము ఎలా ఫలభరితంగా జీవించాలో మీరు తెలియచేశారు ప్రభువా. నిజముగా నాయన దుష్టులతో మేము సహవాసం కలిగి ఉండకుండా అపహాసము చేసేవారితో అయ్యా అయ్యా అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడేవారితో మేము సహవాసం కలిగి ఉండకూడదు. కానీ అయ్యా మంచి సహవాసం కలిగి ఉండాలి, ఆత్మీయ ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ఉండటం సహాయం చేయండి. అలాగే దివారాత్రులు నీ ధర్మశాస్త్రమునందు మేము ఆనందించి వారముగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఏ వ్యర్థమైన మాటలు, ఈ లోక సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన పిచ్చి మాటలు అయ్యా అవి కాదు. కానీ నాయన నీ వాక్యములో మేము ఆనందించుటకు ధ్యానించుటకు అట్టి కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన ఇదిగో నాయన ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా మేము ఉండాలని అయ్యా ఎవరమైతే నీతో మంచి సహవాసం కలిగి ఉంటాము అయ్యా అయ్యా అట్టి వారు తగిన కాలమందు ఖచ్చితంగా మంచి ఫలములు ఫలిస్తారని మేము తెలియచేశారు. ఇటు ఫలభరితమైన జీవితాన్ని మేము కలిగి ఉండునట్లుగా నీతో మేము మంచి సహవాసం కలిగి ఉండటకు సహాయం చేయండి. నీ ధర్మశాస్త్రం మేము ధ్యానించి వారముగా ఉండటకు మాకు సహాయం చేయండి. దివారాత్రులు మేము ధ్యానించాలి నాయన, దివారాత్రులు నీ ధర్మశాస్త్రం నన్ను మేము ఆనందించాలి, నీ వాక్యమును బట్టి మేము ఆనందించాలి. మా ఆనందం మా ధ్యాస నీ వాక్యమైనటుకు సహాయం చేయండి. ఇంతవరకు ఈ మాటల నుంచి మీ దాసుని మీరు ఇంకను బలపరిచిన ఆయన ఇంకను రాబోతున్న దినముల ఘనముగా మీ పరిచర్లు మీరు అభిషేకించి వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అయ్యా ఫలభరితమైన జీవితాలు కలుగునట్లుగా మీరు కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తిరిగి మనంతో ప్రార్థించిన వారికి సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.